जोहार विद्यार्थी अमर वीर लको, जोहार विद्यार्थी अमर वीर लको, जय शर्मिलका, जय शर्मिलका। ये इते कलालु गन्ना विद्यार्थी लोकम बंगार तेलंगाण लो प्रति ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి కలలుగన్న విద్యార్థులు నిర్వీర్యమై ఆత్మహత్యలకు లోనవుతున్నారో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్న విద్యార్థులు అక్కతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు ఒకసారి అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం మొట్టమొదటిగా అశోక్ అనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ విద్యార్థి అక్కతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు అశోక్ షర్మిలక్క గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి మీ పేరు మీరు చదువుకున్న మీ క్వాలిఫికేషన్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు హలో హలో నమస్తే అశోక్ నమస్తే అమ్మ దీంట్లో వస్తుందా వాయిస్ వస్తుందా థాంక్యూ అశోక్ థాంక్యూ అశోక్ अशोक ఒక్క నిమిషం అశోక్ ఐ యామ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యు టు ద మైక్ ఒక్క నిమిషం వాయిస్ ఇక్కడ నుంచి వస్తదా అశోక్ మాట్లాడమా అక్క నమస్తే అక్క మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అక్క ఈ రోజు మీరు చేస్తున్నటువంటి మా నిరుద్యోగుల కోసం మీరు చేస్తున్న పోరాటానికి మేము చాలా గర్వపడుతున్నాం అక్క ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు బలిదానాలు చేస్తున్నారు అక్క ఉద్యోగ అవకాశాలు లేవు మా పేరు కడమ అశోక్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా చేస్తున్నాక అంతకు ముందు నేను పీజీ కూడా చేశాను నేను ఆ ఉద్యోగాల కోసం అని చెప్పి 2014 నుంచి 2018 వరకు చాలా వెయిట్ చేశాక ఆ వాళ్ళు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారన్నారు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్లు 1 2 నోటిఫికేషన్స్ వచ్చాయి ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అది కూడా కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి అక్క తర్వాత మెగా డిఎస్సి అనేది ఇస్తారని చెప్పిరు ఇంతవరకు డిఎస్సి గాని టెట్ గాని ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంతవరకు కూడా ఆ నోటిఫికేషన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాఖలాలు అయితే ఇక్కడ లేవక్క వాస్తవానికి తెలంగాణలో మా విద్యార్థుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడదు అక్క ఇవాళ తెలంగాణ వచ్చేంత వరకు మేమందరం మాది తెలంగాణ అనుకున్నాం ఇవాళ కేసీఆర్ కుటుంబానికే తెలంగాణ పరిమితం అయిపోయింది అక్క మా పరిస్థితులు మా జీవితాలన్నీ కూడా అంధకారంలోకి ఉన్నాయి ఈరోజు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన 65 ఏళ్ళు ఉన్న ఎంప్లాయీస్ ఏమో వాళ్ళు పిఆర్సీ పెంచి వయో పరిమితి పెంచి వాళ్ళని షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళనేమో ఇంకా కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం ఈరోజు పిహెచ్డీలు పీజీలు పరిశోధన విద్యార్థులకు కానీ మిగతా విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదు అక్క దాని కారణంగా ఈరోజు పెళ్లిని కాకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈరోజు చాలా మంది నిరుద్యోగులంతా కూడా విలేజెస్ లో కూడా పోలేక అందరు కూడా పేద విద్యార్థులు ఈరోజు ఇక్కడ వరకు యూనివర్సిటీస్ లోకి వచ్చి చదువుకొని ఉపాధి దొరక్క చాలా మంది సూసైడ్ చేసుకోవటం మనోవేదనకు గురవుతున్న పరిస్థితి తెలంగాణలో ఉందక్క మీరు ఏ విధంగానైనా ఉద్యమాన్ని నడిపి కొంచెం మా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారనే ధైర్యం అయితే మొన్న మీరు మహబూబ్నగర్ లో తర్వాత నిరుద్యోగులకు ఒక అండగా బాసడగా మా అక్క షర్మిలక్క వచ్చిందనేది అయితే మాకు ఒక మనోధైర్యం అయితే ఈరోజు నింపుతున్నారు అక్క ఒక కనీసం ఒక ఆశలు అయితే ఉన్నాయక్క థ్యాంక్ యూ అశోక్ థ్యాంక్ యూ అశోక్ నీ కుటుంబ పరిస్థితి ఏమైనా చెప్పగలవామా ఆ కుటుంబ నేపథ్యం కూడా అంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అక్క కూలీ చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము ఇక్కడ దాకొచ్చి మేము చదువుకొని ఉద్యోగాలు దొరక ఈ రోజు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం అక్క ఇలాంటి నోటిఫికేషన్స్ లేకుండా మాది నల్గొండ కోదాడు అక్క మాది సూర్యాపేట జిల్లా కొత్త సూర్యాపేట జిల్లా కోదాడు అక్క ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు అశోక్ నువ్వు ఉద్యోగం కోసం నేను 2014 నుంచి వెయిట్ చేస్తున్నా అక్క 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిధులు నియామకాలు అన్న తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఆ లక్ష ఉద్యోగాల ప్రకటన ఇస్తారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం అక్క ఈరోజు మీరు ఉద్యమం చేయడం వల్ల మేము చాలా ఒక 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 సంకల్పంగా మేము భావిస్తున్నాం అక్క ఎందుకంటే చాలా మంది నిరాదరణకు గురయ్యి ఉద్యోగ అవకాశాలు లేక ఒక నాలాగా చాలా మంది అన్ని యూనివర్సిటీస్ లో ఈరోజు విద్యార్థులంతా కూడా నిరుద్యోగులంతా కూడా డబుల్ ట్రిపుల్ పీజీ చేసి ఎలాంటి ఉపాధి అవకాశం తక్క ఒక ఒక రకమైన డైలమాలోకి ఒక రకమైన అంధకారంలోకి వెళ్ళిపోయారక్క గతంలో రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు ఎన్నో నోటిఫికేషన్స్ వచ్చినాయి యూనివర్సిటీస్ కావచ్చు కొత్త కొత్త తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి తర్వాత అదేవిధంగా ఫీల్డ్ రీఎంబర్స్మెంట్ కావచ్చు చాలా మంది పేద విద్యార్థులు
ఎవరైతే ఉన్నారో కనీసం కార్పొరేట్ కాల చేస్తూ గేట్ కూడా టచ్ చేయలేని విద్యార్థులు కూడా ఈరోజు కార్పొరేట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫలితంగా కార్పొరేట్ కాలేజెస్ లోకి పోయి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారంటే అదేవిధంగా మెడిసిన్ చదువుకున్నారంటే బి ఫార్మా చదువుకున్నారంటే తర్వాత ఎన్నో పీజీ కోర్సులు చదువుకున్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారి చిన్న వెంక ఈరోజు ఆ రకమైన పరిస్థితి తెలంగాణలో అయితే ఇప్పుడు మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం ఖాళీ చేసిరు సగానికి సగం తగ్గించేసిరు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితే వాళ్ళు కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి మాక్సిమం ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే అందాలో అందకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ లో రకరకాల ఆప్షన్స్ పెట్టి ఏదో రకంగా కట్టేసుకుంటూ వస్తున్న వైనం అయితే తెలంగాణలో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అక్క. అవును అశోక్, అశోక్ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఓకే ఖచ్చితంగా అక్క, మీరు ఉన్నారక్క, మీ కొలీగ్స్ అందరికీ కూడా చెప్పండి ధైర్యంగా ఉండండి, త్వరలోనే మంచి రోజులు వస్తాయి, కేసీఆర్ పోవాలి, వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి, మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ. అక్క మీ ధైర్యాన్ని మాకిచ్చి మాలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని పిరికి పంద చేర ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటే ఏదో ఫలితం ఉందని ఆశిస్తున్న మా నిరుద్యోగ విద్యార్థులందరికీ కూడా మీరిచ్చే భరోసా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అక్క. ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ బోధన్ నుంచి సురేష్ అని పూర్వ విద్యార్థి, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి, అలాగే ఉద్యమకారుడు, ఇప్పుడు నిరుద్యోగిగా మిగిలిపోయారు సురేష్ గారు లైన్లో ఉన్నారు, షర్మిలక్క గారితో మాట్లాడతారు. హలో, అవునండి. హలో, హలో సురేష్, సురేష్ వాస్ రావట్లేదు. హలో, యా హలో సురేష్, హాయ్ మా, వినిపిస్తుందా సురేష్? అక్క నా పేరు సురేష్, నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మాట్లాడుతున్నా. ఆ సురేష్, అమ్మా నేను 2009లో ఉస్మాన్ యూనివర్సిటీలోని చదివాను మేడం. అక్కడ చదివి ఎన్నో ఉద్యమాలు చేస్తాము. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాల గురే ఉంటది, మాకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి అని ఎన్నో ఉద్యమాలు చేశాము మేడం. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి మేడం. ఈ 7 సంవత్సరాల ఒక నోటిఫికేషన్ లేదు, పట్టుమని ఒక 10,000తో డిఎస్సి కూడా ఇవ్వలేదు మేడం. ఒక్క నిమిషం సురేష్, నన్ను మేడం అనకు నాన్న, నువ్వు నాకు తమ్ముడివి, అక్కను అక్క తమ్మి, చెప్పు. సరే అక్క, చెప్పు సురేష్. అక్క అయితే మా అన్నలు మా అక్కలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డిఎస్సీలో ఉద్యోగాలు పొంది ఇప్పుడు ఉన్నవాళ్ళు మాకు చెప్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు వేయడం వల్ల జంబో డిఎస్సీ 50,000తో మెగా డిఎస్సీ వేయడం వల్ల ఇప్పుడు మా జీవితాలు బాగుపడ్డాయని మాకు చెప్తూ ఉంటారు అక్క. కానీ మేము ఈయన ఎవరైతే కేసీఆర్ హయాంలో మేము ఉండడం మా యొక్క చాలా పాపంగా భావిస్తున్నాం అక్క. ఎందుకంటే మేము ఉద్యమం చేసిందే ఉద్యోగాల కోసం, జాబ్ల కొరకు. తెలంగాణ వస్తే జాబ్స్ వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు కూడా బాగుపడతాయి అని చెప్పి మేము భావించాం. కానీ అందుకు విరుద్ధంగా, మొత్తానికి పూర్తిగా విరుద్ధంగా పరిపాలన సాగుతుంది అక్క. మీలాంటి వాళ్ళు మా తరఫున పోరాడి మా పక్షాన నిలబడి మాకు న్యాయం చేసి ఉద్యోగ ప్రకటనలో వచ్చే చేసేటట్టు చేయండి అక్క. మీరు ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన ఇట్లా నిరాహార దీక్ష చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది అక్క. మా తెలంగాణ ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన మీకు పాదాభివందనం చేస్తున్నాం అక్క. ఎందుకంటే ఈ 7 సంవత్సరాల్లో ఎవరు కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడింది లేదు, ఎవరు మాట్లాడింది లేదు. వాళ్ళు ఎప్పుడైతే అధిక ప్రతిపక్షాలు కూడా వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ కోసం విద్యార్థుల్ని నిరుద్యోగులు ఉపయోగించుకునే తప్ప నిరుద్యోగుల పక్షాన పోరాడిన పార్టీ ఈ 7 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు లేరక్క. మొట్టమొదటిసారిగా మీరు వచ్చి మా తరఫున పోరాడుతున్నారు, అందుకు మేము తెలంగాణ నిరుద్యోగ
ఉస్మానియా పూర్వ విద్యార్థుల పక్షాన మీకు పాదాభివందనం చేస్తున్నాం అక్క. సురేష్ ఒకసారి నీ కుటుంబ పరిస్థితి చెప్పగలవామా? అక్క నాకు పెళ్ళైంది, ఒక పాప ఉంది, ఆ మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాం అక్క. అయితే నేను ఆల్రెడీ గురుకుల టీటీ సంబంధించి 2017 నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాశాను అక్క, నాకు మంచి మార్క్స్ వచ్చాయి. కానీ ఆ నోటిఫికేషన్ ఇంతవరకు రిజల్ట్ రాలేదు అక్క. ఒక నోటిఫికేషన్ 2017 వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు అక్క. అంటే ఒక ప్రభుత్వం యొక్క అసమర్థత ఏ విధంగా ఉందో మనకు ఈ ఒక్క నోటిఫికేషన్ లో కనిపిస్తుంది అక్క. 2017 లో గురుకుల పీఈటీలో నోటిఫికేషన్ వచ్చింది అక్క. 2017 గురుకుల పీఈటీలది నోటిఫికేషన్ వచ్చింది. అది వివిధ కోర్టు వివిధ కారణాలతో కోర్టు కేసులతో అది అలాగే హైకోర్టులో అలాగే వాయిదాలు వాయిదాలు పడుతూ చివరికి మార్చి లో జడ్జిమెంట్ వచ్చింది అక్క. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పటి వరకు లేదు అక్క. అంటే ఒక నోటిఫికేషన్ వేసిన తర్వాత ఉద్యోగాలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటారు అక్క. అంటే అసలు విద్యార్థులు అనేది ఒక నిరుద్యోగులు ఏం చేస్తాడు? బట్ కష్టపడి చదివి రాయడమే వాని బాధ్యత. కానీ ఈ తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ ఎలా ఉందంటే ఎంత కష్టపడి చదువుతున్నామో దాంతో ఆ వచ్చిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడం కూడా మా బాధ్యతగా మా కష్టంగా అనిపిస్తుంది అక్క. మా పక్షాన ఎవరైతే తెలంగాణ ఈ గురుకుల పీఈటీ ఉన్నారో వాళ్ళందరూ మేము కలిసి కొంతమంది డబ్బులు మా తరఫున 5000-10000 వేసుకొని ఒక 5-6 లక్షలు జమ చేసుకొని మళ్ళీ మా తరఫున మేము అడ్వకేట్స్ పెట్టుకుని హైకోర్టు పోరాడాల్సి వస్తుంది అక్క. అయ్యో అంత కష్టంగా ఉంది. టీఎస్పీఎస్సీ ఒక రాజ్యాంగ అధికారంగా ఏర్పడిన సంస్థ, వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేసే ముందు అన్ని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి లీగల్ యొక్క సమస్యలు ఏందో తెలుసుకొని అర్హతలు ఏంటో తెలుసుకొని వేస్తారు కదా అక్క నోటిఫికేషన్. అట్లాంటి నోటిఫికేషన్ కూడా 5 సంవత్సరాల నుంచి నలిగిపోతుంది అక్క. ఇది మన తెలంగాణ నేటి విద్యార్థి నేటి నిరుద్యోగుల పరిస్థితి. తెలంగాణలో తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడితే నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డాయి. తెలంగాణలో నియామకాలు అనేవే కళ్ళగా మారిపోయింది అక్క. దాన్ని ఊహించుకోవడమే మాకు కష్టంగా ఉంది. తెలంగాణ అంటే ఆవులు గొర్రెలు బర్రెలు అదే అవుతుంది. అంటే మీకు ఇస్తాము బర్రెలు ఇస్తాము మీరు బతకండి, మీకు చేపలు ఇస్తాము బతకండి, లేదంటే 50 సంవత్సరాలకి పింఛన్లు ఇస్తాం బతకండి అని అంటుంది తప్ప మీకు ఉద్యోగాలు ఇస్తాం మీ అక్క ఒకటి ఒక ఆధార పింఛను ఇంకా ఏదో ఇస్తే ఒక వ్యక్తి మాత్రమే బాధపడతాడు. అదే ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబమే బాధపడుతుంది కదా అక్క. వాళ్ళతో ఆ కుటుంబంతో పాటు పక్క కుటుంబం కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని మేము కూడా జాబర్స్ కావాలా మేము ఉద్యోగస్తులు కావాలని అని కోరుకుంటారు. అటువంటి పరిస్థితి అనేది నేటి తెలంగాణలో కరువు అయింది అక్క. మా చాలా మంది చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మేము ఇలా లబ్ధి పొందాము ఎన్నో విధాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి. అప్పటిదాకా బీసీ కులాలకు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం లేదు. అట్లాంటిది బీసీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, మీరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఉన్నత విద్య అయినా మీకు చదవడానికి ఉంది అని చెప్పి ప్రోత్సహించి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డది ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్క. అంతే కదా అక్క, 1 జీరో 8 అని చెప్పి ఆరోగ్యశ్రీ అని ఎంత ఎటువంటి ఒక్క రూపాయి కూడా లేని ఒక వ్యక్తి కూడా బయట కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్క. ఇవన్నీ సేవలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం రుణపడి ఉంటుంది అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సురేష్, నువ్వు ధైర్యంగా ఉండు. చాలా కష్టంగా ఉంది అక్క, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని పోషించుకోవడం ఎలాగో. మేము ఇప్పటిదాకా మాకు జాబ్ వచ్చి అని చెప్పుకుంటున్నాం బయట, కానీ వాళ్ళకు 5 సంవత్సరాలుగా వచ్చింది జాబ్ వచ్చింది ఇంకా మీకు రాలేదా? మీరు అసలు నోటిఫికేషన్ ఇట్లా ఉంటుందా? ఒక నోటిఫికేషన్ వచ్చి 5 సంవత్సరాల దాకా జాబ్ లో జాయిన్ కాకుండా ఉంటారా అని క్వశ్చన్ అడుగుతుంది అక్క. అవును అవును సురేష్, నాకు అర్థం అవుతుంది మీ కష్టం. కానీ ధైర్యంగా ఉండాలి, తప్పదు. ఇంకో 2 ఏళ్ళు లోపిక పట్టండి, 1 ఏళ్ళు లోపిక పట్టాడు. ప్రభుత్వం మారుతుంది, మీరు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. దయచేసి ధైర్యం కోల్పోకండి. సంఖ్యత ఖచ్చితంగా రావాలక్క, మీరు మా పక్షాన పోరాడి మా యొక్క జీవితాల్లో ఒక వెలుగు ప్రసాదించాలక్క. ఎందుకంటే అసలు మా తరఫున పోరాడే ఒక వ్యక్తి కూడా ఎవరు లేరక్క మీరు వచ్చే వరకు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, ఉంటాము.